యువ సంఘర్షణ యాత్ర జయప్రదం చేసిన శ్రీనాథుడు వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ తలపెట్టిన యువ సంఘర్షణ యాత్ర ఆగస్టు 2న తిరుపతిలో ప్రారంభమై అన్ని నియోజకవర్గాలను కలుపుకుంటూ 4వ రోజు జలదంకి మండలానికి చేరుకున్నాం. యువ సంఘర్షణ యాత్రకు బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ వడ్డే శ్రీనాథ్ రెడ్డి కనివిని ఎరగని రీతిలో ఈ కార్యక్రమానికి ఘన స్వాగతం పలికారు. ఓవైపు బాణసంచ తప్పెట్ల మోతతో 300 ద్విచక్ర వాహనాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీ కుమార్, యువ మోర్చా కోస్తా ఆంధ్ర ఇన్ఛార్జి నవనీత్ రెడ్డి, నెల్లూరు జిల్లా బీజేవైఎం అధ్యక్షులు యశ్వంత్ సింగ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ కుమార్లను శ్రీనాథుడు ఘనంగా సన్మానించారు. ఈ ర్యాలీని జలదంకి నుంచి కావలి వరకు శ్రీనాథుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మారెల్ల బ్రహ్మరెడ్డి, బీజేపీ నాయకులు హనుమారెడ్డి, తిరుపతి రెడ్డి, ముడి కిషోర్ రెడ్డి, అతినా చైతన్య యాదవ్, తరుణ్ కుమార్, ఒంటేరు రాకేష్, మతీనా కొండలరావు, కుట్టుబోయిన ప్రవీణ్ కుమార్, రావి మణియాదవ్, శనివరపు ప్రవీణ్ కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని పక్క పోమంటావా? నేనే తీద్దని చెప్పలేదు, ఎన్నిక రమ్మన్నా జరుగు బాగు కొంచెం బాగు. కృష్ణారెడ్డి బాగు.